హరే కృష్ణ, డియర్ డివోటీస్ అందరికీ మన ఏకాదశి స్పెషల్ సెషన్ కి స్వాగతం అండి. మనం చక్కగా మంగళాచరణం చేసుకుని ఈ రోజు సెషన్ లోకి అడుగు పెడతాం. ఓమ జ్ఞానతిమిరాందస్య జ్ఞానాంజన శలాకయ చక్షురుమీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణు పాదాయ కృష్ణ ప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నమో విష్ణు పదాయ కృష్ణ ప్రస్థాయ భూతలే శ్రీమతే జయ పతాక స్వామి ఇతి నామినే. నమో ఆచార్య పదాయ నితాయ కృప ప్రదాయనే గౌర కథా దామదాయ నగగ్రామ తారణే అనంత కోటి వైష్ణవ బృంద కీ జాయ్. నామాచార్య శ్రీల హరిదాస ఠాకూర్ కీ జాయ్. ముఖం కరోతి వాచాలం పంగుం లంగాయితే గిరిం యత్కృపా తమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. కథాంచన స్మృతయస్మిన్ దుష్కరం సుకరం భవేత్ విస్మృతం విపరీతం స్యాత్ శ్రీ చైతన్యం నమామి తం. హరి ఓం తత్సత్. శ్రీ కామధ ఏకాదశి కీ జాయ్. హరే కృష్ణ, అందరికీ స్వాగతం అండి. సో హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. దన్వత్ ప్రణామ్ డివోటీస్. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. దన్వత్ ప్రణామ్. అందరూ ఏకాదశి పాటిస్తున్నారా ఈ రోజు? అవును మాతాజీ, పాటిస్తున్నాము. వండర్ఫుల్. సో ఎవరైతే కనుక మహారాజ్ కోసం అవి ఇవ్వాలి అనుకుంటే ఈ రోజు ఏకాదశిది మీరు ఆల్రెడీ గ్రూప్ లో పంపించాను కదా ఆ మంత్రం అంతా కూడా. సో దయచేసి దాని ద్వారా మీరు మహారాజ్ కి ట్రాన్స్ఫర్ చేసే ప్రయత్నం చేయండి. నేను మిగతా గ్రూప్ లో, అందరి దగ్గర ఉన్నదా? మిగతా గ్రూప్ లో షేర్ చేయాలా? హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్. ఎలా చేయాలి మాతాజీ? అదే మేము ఒకటి పంపించాను కదా, కైండ్లీ షేర్. ఎస్ ఎస్ మాతాజీ. ఏకాదశి వ్రత ఫలితము ఎలా గురు మహారాజ్ కి సమర్పించాలి అని? ఇక్కడ ఒక మంత్రం ఉన్నది, బిఫోర్ ఏకాదశి వ్రత, రైట్? బిఫోర్ ఏకాదశి వ్రత అని ఉన్నది కదా, అచ్యుత గోత్రస్య శ్రీ జయ పతాక స్వామి దృఢ ఆరోగ్య, మహారాజ్ యొక్క ఆరోగ్యం కోసం చేస్తున్నామని అనమాట. ఇప్పుడు ఏకాదశి, ఇప్పుడు మీరు మహారాజ్ కోసం ఆ సంకల్పం తీసుకోవచ్చు. ఏకాదశి అంతా అయిపోయిన తర్వాత రేపు ద్వాదశి అప్పుడు మనం మళ్ళీ ఎప్పుడైతే పారాయణ టైమింగ్ లో క్లోజ్ చేస్తాం అప్పుడు మళ్ళీ ఆఫ్టర్ ఏకాదశి వ్రత అది మళ్ళీ అదే మంత్రం ఒకటి ఉంది ఇక్కడ మీకు పంపించాను కదా గ్రూప్ లో, అది దాని ఆ మంత్రాన్ని మీరు జపించండి. ఒకవేళ ఏకాదశి కాకుండా మీరు ఎక్స్ట్రా చాంటింగ్ రౌండ్స్ ఏదైతే చేస్తున్నారో అవైతే అవి పంపించండి. ఓకే హరే కృష్ణ మాతాజీ. రెండు అంటే రెండు మంత్రాలు వేరువేరుగా ఉన్నాయా? అవును, రెండు మంత్రాలు వేరువేరుగా ఉన్నాయి. సో మీరు చూసారా? నేను పంపించింది మీకు తెలుసు. చూసాను, అదే వేరువేరుగా ఉన్నాయట. ఇంగ్లీష్ లో కదా, కొంచెం చదవడం కష్టం. ఓకే పర్లేదు. సో నేను చెప్పనా, రాసుకుంటారా పోని? అచ్యుత గోత్రస్య శ్రీ జయ పతాక స్వామి దృఢ ఆరోగ్య. రాసుకుంటున్నారా ఎవరైనా? చెప్పనా? చెప్పండి. ఓకే, అచ్యుత గోత్రస్య శ్రీ జయ పతాక స్వామి దృఢ ఆరోగ్య. దృఢ ఆరోగ్య దీర్ఘాయు సిద్ధ్యర్థే శ్రీ ఏకాదశి మహావ్రత. అయిందా? సిద్ధార్థి శ్రీ ఏకాదశి మహావ్రత పాలనం కరిష్యే. అంటే ఈ రోజు అది చెప్పాలి కదా మాతాజీ? ఇది ఇప్పుడు చెప్పాలి. ఇప్పుడు ఏకాదశి మనం వ్రతం చేస్తున్నాం కదా, ఇవాళ చెప్పాల్సింది ఇది. ఇది మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళి చెప్పి ఓకే. సో నేను ఏకాదశి వ్రతాన్ని, ఈ యొక్క గొప్ప సంకల్పాన్ని, ఈ యొక్క గురు మహారాజ్ యొక్క హెల్త్ కోసం, ఆయన లాంగ్ లైఫ్ కోసం నేను చేస్తున్నా అని చెప్పాలి. ఓకే,
సో ఆఫ్టర్ సంకల్ప, ఆఫ్టర్ దట్ రేపు ద్వాదశి గడియలో మనం ఎప్పుడైతే ఫాస్టింగ్ బ్రేక్ చేస్తాం కదా, అప్పుడు ఓకే ఎవరైతే రాసుకుంటున్నారో రాసుకొని ఆఫ్టర్ ఏకాదశి వ్రతం మనం చేయాల్సింది ఏంటంటే, అచ్యుత గోత్రస్య, సేమ్ అదే ఉంటుంది ఆల్మోస్ట్, అచ్యుత గోత్రస్య శ్రీ జయపతాక స్వామిన్ దృఢ ఆరోగ్య సిద్ధ్యర్థే ఇతి శ్రీ ఏకాదశి మహావ్రత పారణ ఫల నివేదనమస్తు. పారణ ఫల 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 పారణ ఫల నివేదనమస్తు అంటే ఏంటంటే, నేను ఏదైతే వచ్చిందో ఈ ఏకాదశి ఫలితాన్ని నేను గురు మహారాజ్ కోసం నివేదిస్తున్నా ఇస్తున్నా. కిందటి సారి ఏకాదశి వ్రతానికి కూడా ఇంకా అలాగే అంటే ఇంత మంత్రం చదవలేదు. అవును ఈసారి మన సీనియర్ డివోటీ షేర్ చేశారు, సో ఎవరైతే మహారాజ్ కోసం చేయాలనుకుంటున్నారో సరే దయచేసి ఇది వాడండి అని షేర్ చేశారు అనమాట. ఆయన చూసిందే కదా ఇదంతా. అవును అవును కదా, సో మహారాజ్ వల్లే. సో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏకాదశి వ్రతం చేయాలంటే ఇప్పుడు నాతో పాటు రిసైట్ చేయవచ్చు. సో మన అందరు ఇక్కడే ఉన్నాం కదా, వెనకాల సీతారామచంద్ర లక్ష్మణ్ హనుమాన్ ఉన్నారు. సో బలదేవ జగన్నాథ సుభద్రమయ్య కి జై, సుదర్శన భగవాన్ కి జై, రాధా దామోదర్ కి జై. సో మనం తీసుకుందాం, ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఇప్పుడు డైరెక్ట్ గా ఇప్పుడే తీసుకోవచ్చు. అచ్యుత గోత్రస్య శ్రీ జయ పతాక స్వామి, ఓకే చెప్తారు, అచ్యుత గోత్రస్య, అచ్యుత గోత్రస్య శ్రీ జయ పతాక స్వామి దృఢ ఆరోగ్య దీర్ఘాయు సిద్ధార్థే ఏకాదశి మహావ్రత పాలనం కరిష్యే. సో ఇది వలన జయపతాక స్వామి మహారాజ్ యొక్క ఆరోగ్య రీత్యా అలాగే తనకి దీర్ఘాయుష్ కోసం భగవంతుడైన ఆ దేవాది దేవుడైన అచ్యుతుణ్ణి నేను ఏవైతే ప్రభుపాద్ గారి యొక్క ప్రియ శిష్యులైన జయపతాక స్వామి మహారాజ్ కోసం నేను యొక్క అద్భుతమైన కామధ ఏకాదశిని ఆచరిస్తున్నాను అని చెప్దాం అని ప్రార్థించుకుందాం. ఓకే ఇదన్నమాట ఏకాదశి ఎవరైతే మహారాజ్ కోసం చేస్తున్నారో అలా చేసి ఏకాదశి వ్రతం అంతా చేసి ఆఫ్టర్ ఏకాదశి వ్రతం మనం ఏదైతే చెప్పుకున్నాం ఇందాక, ఆఫ్టర్ ఏకాదశి మంత్రాన్ని మీరు పఠించండి ఎప్పుడైతే మీరు ఏకాదశిని విరమించుతున్నారు కదండి. పారణ టైమ్స్ ఎప్పుడైతే విరమించి మనం బ్రేక్ఫాస్ట్ ఫాస్టింగ్ బ్రేక్ చేస్తాం కదా అది. ఓకే సో చాంటింగ్ ఎక్స్ట్రా రౌండ్స్ చేసే ముందు చెప్పాల్సింది ఏంటంటే, అచ్యుత గోత్రస్య రాసుకునే వాళ్ళు చేసుకోండి, ఎక్స్ట్రా రౌండ్స్ ఏదైనా మహారాజు కోసం చేయాలనుకుంటే చేసే ముందు చేయాల్సింది ఇది. అచ్యుత గోత్రస్య శ్రీ జయ పతాక స్వామి దృఢ ఆరోగ్య దీర్ఘాయు సిద్ధ్యర్థే హరే కృష్ణ మహామంత్ర హరే కృష్ణ మహామంత్ర జపే వినియోగః. అంటే దీని యొక్క అర్థం ఏంటి అంటే, నేను ఎవరైతే శ్రీల ప్రభుపాద్ గారి యొక్క డిసిపల్ అయిన హిస్ హోల్నెస్ జయపతాక స్వామి మహారాజ్ కోసం, ఆయన ఆరోగ్యం కోసం, ఆయన లాంగ్ లైఫ్ కోసం నేను హరే కృష్ణ మహామంత్రాన్ని పఠిస్తున్నాను అని సంకల్పం తీసుకున్నాం. అలాగే మనం ఏదైతే ఎన్ని రౌండ్స్ అయితే అన్ని మహారాజ్ కోసం చేసిన తర్వాత తర్వాత చెప్పాల్సిన మంత్రం ఏమిటంటే, అచ్యుత గోత్రస్య శ్రీ జయ పతాక స్వామి దృఢ ఆరోగ్య సిద్ధ్యర్థే హరే కృష్ణ మహామంత్ర జపఫల నివేదనమస్తు. ఓకే సో ఇది మన ఎక్స్ట్రా రౌండ్ చేసిన తర్వాత చెప్పాల్సిన మంత్రం అన్నమాట. సో సో దయచేసి ఇది అందరు కూడా చక్కగా పాటించండి. ఓకే సో ఓకే
సో ఒకసారి డివోటీస్ అడుగుతున్నారు ఇవి గురు మహారాజ్ గురించిన వీడియోస్ పంపించమని, ఒకసారి నేను వాళ్ళకి పంపించేస్తాను. ఎవరైతే గురు మహారాజ్ యొక్క వినలేదో వాళ్ళు వినండి ఈరోజు, తర్వాత మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు. ఇట్ వాజ్ లైక్ వెరీ గుడ్. ఈరోజు మనం మహారాజ్ని గ్లోరిఫై చేసుకున్నట్టు ఉంటుంది, ఆయన గురించి వింటేనే కదా తెలుస్తుంది. సో మహారాజ్ యొక్క వాల్యూ అంతా రైట్. ఓకే, సో మనం ఏకాదశి మహత్యం చెప్పుకుందాం. కామద ఏకాదశి మహత్యం మనకు చాలా అదృష్టం, మన గురు మహారాజ్ కోసం మనం చేసే అవకాశం లభించటం, మన పూర్వజన్మ సుకృతం కదండి. మన గురు మహారాజ్ మన కోసం ఎంతో చేస్తారు. మన గురు మహారాజ్ యొక్క ఆరోగ్యం కోసం భగవంతుని ప్రార్థిస్తే భగవంతుని ఎంతో సాటిస్ఫై అయిపోతారు కదండి. ఎవరన్నా ఇంటికి వెళ్ళి మనం ఆ వ్యక్తికి పెద్ద కోటీశ్వరుడైనా, ఆ వ్యక్తికి మనం ఏమి ఇవ్వకపోయినా వాళ్ళ అబ్బాయికి చిన్న చాక్లెట్ ఇస్తే ఆ కోటీశ్వరుడు అంతా మురిసిపోతాడు. అంటే వాడు కొనలే కాదు, బట్ వాళ్ళ అబ్బాయి మీద మనం చూపించే ప్రేమకు ఆయన చాలా హ్యాపీ అయిపోతారు. అలాగే శుద్ధ భక్తుల్ని మనం వాళ్ళ గురించి మనం ప్రార్థిస్తే స్వామి ఎంతగానో సంతృప్తి పడిపోతాడు కదండి. ఎందుకంటే శుద్ధ భక్తులు అంటే ఆయన క్లోజ్ అసోసియేట్స్ ఆయనకి కదండి. సో వాళ్ళు బద్ధ జీవులు అందరినీ స్వామి దగ్గరికి తీసుకుని వెళ్తారు కాబట్టి వాళ్ళకి మనం ఇంతపాటి సేవ చేసినా వాళ్ళ గురువుల కంటే భగవంతుడు బాగా సాటిస్ఫై అయిపోతారు కదండి. సో ఇది గొప్ప సీక్రెట్ అనమాట, ఎస్ ప్రసాద భగవత్ ప్రసాద కదండి. ఎవరైతే గురువుని సంతృప్తి పరుస్తారో భగవంతుడు సునాయాసంగా సంతృప్తి పరచవచ్చు. సో ఈ అద్భుతమైన ఏకాదశి మహత్యం చెప్పుకుని మనం శ్రీమద్ భాగవతంలోకి వెళ్ళిపోదాం. సో నేను అనుకుంటున్నా ఈ రోజు ఏదైతే మనం శ్రీమద్ భాగవతం చర్చిద్దాం అదంతా కూడా మహారాజ్ యొక్క హెల్త్ కోసమే డెఫినెట్ గా. సో డెఫినెట్ గా ఓకే. సో మన ఏకాదశి మహత్యాన్ని చెప్పుకుందాం. కామద ఏకాదశికి జై. సో ఈ కామద ఏకాదశి యొక్క మహత్యాన్ని వరాహ పురాణంలో చెప్పబడింది. ఇది కూడా శ్రీకృష్ణ భగవానుడు మరియు యుధిష్ఠిర మహారాజు మధ్య జరిగిన సంవాదం. ఎప్పుడైతే మనం చూస్తూ ఉంటాం యుధిష్ఠిర మహారాజు ఎప్పుడు కూడా ప్రశ్నిస్తూ ఉంటారు కృష్ణ భగవానుడు, మనం చూస్తాం మిగతా ఏకాదశి యొక్క మహత్యాన్ని కూడా అదే వివరంగా వివరించడం జరిగింది. సో ఈ యొక్క వివరణ ఏ విధంగా వచ్చింది అన్నది మనకి సూత గోస్వామి చెప్పినట్టుగా ఉంటుంది వరాహ పురాణంలో. సూత గోస్వామి శ్రీ సూత గోస్వామి చెప్తారనమాట. సో ఏమని చెప్తారు, ఎప్పుడైతే ఈ యొక్క అద్భుతమైన ఏకాదశి గురించి యుధిష్ఠిర మహారాజు కృష్ణ భగవాన్ని అడగటం జరుగుతుంది. ఏమని అడుగుతాడైనా, ఓ వాసుదేవా నా యొక్క ప్రణామాలు స్వీకరించండి, ఈ యొక్క చైత్ర శుద్ధ ఏకాదశి, ఈ యొక్క శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి, చైత్రమాసంలో వచ్చే ఏకాదశి యొక్క పేరు ఏమిటి, దాని యొక్క మహత్యం ఏమిటి, దాన్ని ఏ విధంగా ఆచరించాలి, దీని గురించి నాకు వివరించండి. అప్పుడు కృష్ణ భగవానుడు చెప్తారు, ఏమని చెప్తారు, ఆల్రెడీ యొక్క వృత్తాంతం ఒకటి జరిగింది దీని యొక్క మహత్యం గురించి. ఇది ఆల్రెడీ ఒక మహారాజుకి ఒక ఋషి చెప్పడం జరిగిందయ్యా, అదే వివరణ నీకు మళ్ళీ చెప్తాను విను అని చెప్తారు. సో ఏమైందంట, ఒకసారి దిలీప మహారాజు, దిలీప మహారాజు అంటే గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఎవరికి, మన శ్రీరామచంద్రుడికి కదండి, రఘువంశీయుడు ఆయన కూడా దిలీప మహారాజు. రఘువంశీయులు అందరూ కూడా గొప్ప గొప్ప మహారాజులు, అందరూ కూడా ఎంత గొప్ప మహారాజులు కాకపోతే వాళ్ళందరూ రాజర్షులు, అప్పుడు రాజు ప్లస్ ఋషి కూడా. అందుకనే స్వామి అటువంటి వంశంలో ఆయన ఆవిర్భవించడానికి ఎన్నుకుంటాడు. మనమైతే మన కర్మ ఫలితంగా ఒకళ్ళ ఇంట్లో పుడతాం, కానీ స్వామి ఎంచుకుంటాడు ఈ వంశం కదండి ఇక్కడ పుడతా అని. ఎందుకంటే వాళ్ళు ఎంత సుకృతి చేసుకుని ఉన్నారు, ఎంత గొప్ప భక్తులు. అలాగే ఈ దిలీప మహారాజు గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఎవరికి, రామచంద్ర భగవాన్ యొక్క గ్రేట్ గ్రాండ్ ఫాదరు. ఆయన ఒకసారి వశిష్ఠముని అడిగినప్పుడు వశిష్ఠముని దిలీప మహారాజు చెప్పిన వృత్తాంతం, అదే విషయాన్ని ఇప్పుడు యుధిష్ఠిర మహారాజుకి మన కృష్ణ భగవానుడు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో దిలీప మహారాజు అడుగుతారు, ఓ గొప్ప బ్రాహ్మణ, ఓ సాధు మహాత్మ, దయచేసి చెప్పండి ఈ చైత్ర శుద్ధ ఏకాదశి శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి యొక్క మహత్యం గురించి వివరించండి అని ఎప్పుడైతే దిలీప మహారాజు వశిష్ఠమునిని అడుగుతారో వశిష్ఠముని చెప్తారు. వశిష్ఠముని చాలా హ్యాపీ అవుతారు. నిన్న కూడా మనం చెప్పుకున్నాం ఎప్పుడైతే దేవగుతి దేవు అడిగినప్పుడు కపిల భోగుడు ఎంతో ఆనందపడ్డాడు, ఎందుకని అది భగవంతుని గురించిన విషయం. భగవంతుని గురించి విషయం ప్రశ్న అడుగుతున్నావంటే ఆ డిస్కషన్ విన్న వాళ్ళ ప్రశ్న అడిగిన వాళ్ళకే కాదు, ఆ డిస్కషన్ ఎన్నో తరాల వరకు అది విన్న వాళ్ళకి కూడా ఎఫెక్ట్ ఉంటుంది కదండి. అంతే కదా అర్జునుడు ఎప్పుడో అడిగాడు, మనందరికి అది కూడా ఇప్పుడు శాసనం అది కదండి. అలాగే ఇక్కడ దిలీప మహారాజు అడిగిన ప్రశ్నకు వశిష్ఠమని చాలా హ్యాపీ అవుతారు, చాలా గొప్ప ప్రశ్న అడిగావు, చాలా మంచి విషయం, లోక కళ్యాణం అవుతుంది. సరే అయితే చైత్ర మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు కామద ఏకాదశి అని చెప్పి మూడు రకాల బెనిఫిట్స్ చెప్తారు. ఏం చేస్తుంది ఈ ఏకాదశి, ఏం చేస్తుందంట, ఇట్ కన్స్యూమ్స్ ఆల్ సిన్స్. ఏ విధంగా అయితే
ఇప్పుడు మంట పెట్టాం, ఎంత పెద్ద గొప్ప చెక్క అయినా ఏమవుతుందండి, మంట పెట్టినప్పుడు బూడిద అయిపోతుంది కదా. మన పాప రాశి మేరు పర్వతం అంత పాప రాశి ఉన్నప్పటికీ కూడా ఏమవుతుందంటే, కామద ఏకాదశి చేస్తే బూడిద అయిపోతుంది. అంటే అదంతా కూడా ఫ్రాక్షన్ ఏమంటారు, బూడిద కణాలంటే అది ఎటువంటి ఉపయోగం లేదు కదండి, అలా అయిపోతుంది అనమాట. అంటే మొత్తం కూడా నశించుకుపోతాయి పాప కర్మ ఫలితాలన్నీ కూడా. సో ఇంకోటి ఏమంటున్నారు, వెరీ ప్యూరిఫైయింగ్, చాలా పవిత్రం చేస్తుందంట. పవిత్రం చేయటం అంటే గంగ అయితే జల్లుకుంటాం, మరి ఇది ఏ విధంగా పవిత్రం చేస్తుందండి? ఏం చేయాలి ఏకాదశి రోజున, ఏం చేయాలి? కృష్ణ కథ శ్రవణం చేయాలి, కృష్ణుడి యొక్క మా నామం తీసుకోవాలి కదండి. ఏకాదశి ఉపవాసం అంటే స్వామికి దగ్గరగా ఉండమంటున్నాడు ఆ రోజున. అంటే భౌతిక దేహానికి సంబంధించిన నెసెసిటీస్ ని తగ్గించేసుకుని మిగతా సమయం అంతా భగవంతుడు చేయమని. అంతేగాని ఇప్పుడు ఏకాదశి కోసం స్పెషల్ ఐటమ్స్ తెలుసుకుని కదండి 10 రకాలు చేసేసుకుంటే అసలు ఉపవాసం లాగా అనిపించకుండా. మామూలు ఎప్పుడైతే అరగంట నుంచి కిచెన్ నుంచి బయటకు వచ్చే వాళ్ళు ఏకాదశి ఐటమ్స్ 10 రకాలు చేసి 10కి 1, 12కి 1, 1 గంటకి 1 తినాలని టేబుల్ వేసుకుంటే ఏమవుతుంది? మామూలు రోజు కంటే ఎక్కువ ఎక్కువ ఇంద్రియ తృప్తి చేస్తున్నావు ఆ రోజున కదండి. అలా కాదు, భగవంతుడికి దగ్గరగా ఉండాలి. ఎలా ఉంటాం దగ్గరగా, ఏం చేయగలం మనం బద్ధజీవుడు? శ్రవణ కీర్తనం, ఎక్కడైతే శ్రవణం జరుగుతుంది, ఎక్కడైతే కీర్తన జరుగుతుంది అక్కడ స్వామి తిష్ట వేసుకొని కూర్చుంటాడు. ఆ విధంగా భగవంతుడు దగ్గరగా ఉండాలి కదండి. ఆ విధంగా ఏమవుతాం మనం, పవిత్రీకరణ చెందబడతాం. ఎక్కడైతే కృష్ణ కథ జరుగుతుందో ఆ స్థలం పుణ్యతీర్థం అయిపోతుంది, వైకుంఠం గోలోకం అయిపోతుంది. ఎవరైతే చేస్తున్నారు శ్రవణం వింటున్నారు వాళ్ళు కూడా పవిత్రీకరణ అవుతారు, వాళ్ళు కూడా తెలియకుండా పవిత్రీకరణ అవుతారు. ఇప్పుడు ఏదైనా మెడిసిన్ తీసుకున్నాం అనుకోండి, ఆ మెడిసిన్ పూర్వోత్తరాలు ఎలా తయారు చేశారు, ఏ పొడి కలిపారు తెలియకుండా మెడిసిన్ తీసుకుంటే రోగం నయమైపోయింది. ఏకాదశి కూడా అంతే కదండి. అది రెండో బెనిఫిట్ అంట. మూడో బెనిఫిట్ ఏంటి, హైయెస్ట్ బెనిఫిట్, హైయెస్ట్ మెరిట్ వస్తుందంట ఎవరైతే ఏకాదశి చేస్తే. అన్నిటికంటే హైయెస్ట్ మెరిట్ ఏంటండి దేవుడికి లభించేది? అన్ని గిఫ్ట్లో ఏ గిఫ్ట్ దేవుడికి కావాలి? గోలోక బృందావనం స్వామి ప్రవేశం. కరుణ మాతాజీ వండర్ఫుల్, భగవంతుడు ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళాలి, అది వాడికి లభిస్తుంది అంట చాలా సునాయాసంగా. ఇది మూడు బెనిఫిట్ జరుగుతాయి అని చెప్పారు. సరే అయితే సరేనయ్యా, వృత్తాంతం ఉన్నది పూర్వంలో జరిగిన వృత్తాంతం అని చెప్పి వశిష్ఠముని దిలీప మహారాజు చెప్తున్నారు. ఏమంటున్నారు, ఇది చాలా అద్భుతమైనది వృత్తాంతం కూడా, కేవలం వింటేనే ఓకే నేను ఆచరించలేను ఏకాదశి నా వల్ల కాదండి, మరి వింటే సరిపోతుంది. వింటే కూడా ఏమవుతుందంట, అన్ని రకాల పాపాల నుంచి వాడికి విముక్తి కలుగుతుంది కేవలం వింటే. అంత మహత్యం కలిగింది ఏకాదశి యొక్క మహత్యం వినాలి. విని 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 చాలా మంది ఏకాదశి చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో చిన్నప్పుడు నాకు ఏకాదశి మహత్యం చదవ మా అబ్బాయి చిన్నప్పుడు అనమాట, వాడు చిన్న చిన్న వాడు స్టోరీలు స్టోరీలు అడుగుతారు కదా. సో ఏకాదశి స్టోరీ చెప్తూ చెప్తూ ఉంటే వాడికి విని విని వాడికి ఒకనొక రోజు ఇంట్రెస్ట్ వచ్చింది, నేను కూడా పాటిస్తా, ఎందుకంటే అంత అద్భుతంగా ఉంటది ఈ మహత్యం కదండి. సో చిన్నపిల్లలకి చాలా కష్టం. సో ఈ స్టార్టెడ్ వెరీ ఎర్లీ ఏజ్, వెరీ ఎర్లీగానే స్టార్ట్ చేశాడు. ఎందుకంటే వాడికి ఆ ఉత్సాహం ఎప్పుడొచ్చిందంటే వినేవాడు, మహత్యం వినేవాడు, ఓ ఎంత బాగుంది ఎంత బాగుంది కదండి. సో వింటే కూడా ఏం జరుగుతుంది, పాప విముక్తి కలుగుతుంది. ముందు పవిత్రమైన వాతావరణానికి మన మనసు వచ్చినప్పుడు వెంటనే మనం భక్తిత సేవ చేయడానికి అనుకూలంగా తయారవుతాం, అది ఒకటి కదండి. సో ఈ స్టోరీ వృత్తాంతం చెప్పు. ఒకనొక సమయంలో గంధర్వ లోకంలో, సో గంధర్వులు కూడా ఒక లోకం ఉంటుందని చెప్పుకున్నాం కదా, బ్రహ్మదేవుడి నుంచి వాళ్ళు వస్తారు. సో ఒక ఒక గంధర్వ లోకంలో గంధర్వ రాజు ఉన్నాడు, ఆయన పేరు పుండరీక. ఆయన ఏ దేన్ని పరిపాలిస్తూ ఉన్నాడు, రత్నపుర అనే సిటీని పరిపాలిస్తూ ఉండేవాడంట. అది ఎంత అద్భుతంగా విలాసవంతంగా ఉంది, ఆ గంధర్వులు ఉన్నారు, అప్సరసలు ఉన్నారు, కిన్నెరలు కింపురుషులు ఉన్నారు, అలాగే నాగులు కూడా ఉంటాయి. కొన్ని కొన్ని నాగులు కింద లోకాల్లో ఉంటాయి, కొన్ని నాగులు పై లోకాల్లో కూడా ఉంటాయి వాటి యొక్క క్రెడిట్ని బట్టి కదండి. అదర్ లోకాల్లో ఉండే నాగులు ఉంటాయి, మన ఇప్పుడు భూలోకంలో ఉండే పాములు ఉంటాయి, ఇక్కడ కూడా నాగులు ఉంటాయి కదా కొన్ని, ఇక్కడ మనులు ఉండవు. కానీ పాతాళంలో ఉన్న నాగులకి మనులు ఉంటాయి, అలాగే పై లోకంలో ఉన్న నాగులకి మనులు ఉంటాయి. మనులు ఉంటే ఏమవుతుంది, వెలుగుస్తుంది. సో కింద లోకాల్లో ఇక్కడైతే కిందకి ఇంకా సూర్యకాంతి వెళ్ళని ప్రదేశాల్లో కూడా ఈ పాములు పైన ఉన్న మనుల కారణంగానే అక్కడ వెలుగొస్తుంది. అలాగే ఈ యొక్క పుండరీక నగరంలో కూడా చాలా అద్భుతమైన ఈ నాగులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఎప్పుడు కూడా ఈ యొక్క ఇంటాక్సికేషన్, వాళ్ళు కూడా ఒక రసాయనం తాగుతారు, అదే కదా రసాయనం భీముడు కూడా ఇస్తారు కిందకి సముద్రం నుంచి వెళ్ళినప్పుడు కదండి, అది కూడా వాళ్ళకి బలం వస్తుంది చాలా స్ట్రెంగ్త్. సో అది తీసుకుంటే వాళ్ళందరూ చాలా బాగున్నారు, చాలా అద్భుతమైన
వాతావరణం. సో ఏమైంది, అందరూ కూడా అక్కడ గంధర్వులు అప్సరసలు ఏం చేస్తారు, నృత్యం చేస్తారు, గానం చేస్తూ ఉంటారు, అందరూ కూడా పుండరీక మహారాజుకి ఆనందం కలిగే విధంగా చేస్తూ ఉంటారు. అందులో ఒక అతను ఉంటారంట, ఎవరు, లలిత లలిత అనే అతనికి తన భార్య పేరు లలిత, వీళ్ళిద్దరూ ఉన్నారు. సో ఈ లలిత అనే ఆవిడ చాలా అందంగా ఉంటుంది, అద్భుతమైన డాన్సర్, నర్తకి ఆవిడ. సో ఇద్దరు కలిసి వాళ్ళు ఎప్పుడు చేస్తూ ఉంటారు నృత్యం అంతా రాజుగారి యొక్క ఆనందం కోసం. ఒకానొక సమయంలో ఆవిడ లలిత రాదన్నమాట అసెంబ్లీకి, లలిత ఒక్కడే వస్తాడు. ఎప్పుడైతే తను గానం చేస్తూ ఉంటాడు కానీ తన భార్య పట్ల బాగా అట్రాక్షన్, ఆసక్తి కారణంగా తనే గుర్తొస్తుంది. ఏమవుతుంది అప్పుడు, ఏమంటారు దాని ఏమంటారు, తాళం, తాళం వేస్తారు కదా తాళం, ఆ తాళం భంగం అవుతుంది. ఆ ఒక ఏదైతే ట్యూన్ లో వెళ్తుందో కొంచెం ఎండింగ్ వరకు బాగానే తీసుకొస్తాడు, ఎండింగ్ లో ఆ తాళం భంగం అవుతుంది. సో అక్కడ ఒక ఒక ఏదైతే నాగులు ఉన్నారు కదా, ఒక నాగుడు ఉంటాడు అంటే కర్కటకుడు, కర్కటకుడు అని ఒక నాగుడు ఉన్నాడంట. ఆ నాగుడు ఏం చెప్తారు, చాలా ఎన్వీస్, కొంచెం అసూయ కలిగి ఉంటాడంట. సో ఆయన రైస్ చేస్తాడు పుండరీక మహారాజుకి, కంప్లైంట్ చేస్తాడు, చూడండి చూడండి లలిత ఏం చేస్తున్నాడు, మీ కోసం ఆనందంగా పాడాలి కానీ తన భార్య యొక్క ఇన్ఫాచ్యుయేషన్ లో భార్యను తలుచుకుంటూ తను పాడుతున్నాడు చూసుకోండి అని చెప్తే ఈయనకి రాజుగారు చాలా కోపం వస్తుంది, ఎందుకంటే అందరి ముందే జరిగింది విషయం. సో కోపం వచ్చి ఆయన తిడతారు, ఏమంటారు, అధముడా, ఓ దురాచారుడా, అసెంబ్లీలో వచ్చి రాజును కీర్తించేది పోయి నీ భార్య పట్ల ఆలోచిస్తున్నావు కాబట్టి ఇప్పుడే నువ్వు రాక్షస జన్మ పొందుగాక అని చెప్పించేస్తాడు. ఎటువంటి రాక్షసుడంట, ఆయన కళ్ళు ఎలా ఉంటాయి, పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయంట, తన నోరు ఒక పెద్ద గుహలా ఉంటుందంట, అంత అది నెక్ ఎలా ఉంటుంది, ఒక వర్టల్ మౌంటైన్ లా ఇలా ఉంటుందంట. అతను భారీగా శరీరం ఉంటుందంట, 64 మైళ్ళ హైట్ ఉంటాడంట. సో ఈ విధంగా ఎప్పుడైతే వెంటనే ఆ లలిత్ అనే అతను ఈ గంధర్వుడు పుండరీక మహారాజు మీద చేసిన దాని వల్ల రాక్షస జన్మ అనేది పొందుతాడు. సో పొందిన తర్వాత ఈ విషయం అక్కడ లలిత లేదు ఆ రోజు అసెంబ్లీలో, ఆ విషయం ఆవిడకి తెలుస్తుంది, ఆవిడ చాలా బాధపడుతుంది, అయ్యో ఇటువంటి రాక్షస రూపాన్ని పొంది నా భర్త అటా ఇటా తిరుగుతున్నాడు, తను ఇక్కడ శక్తులన్నీ పోయాయి అని చెప్పి ఆవిడ చాలా బాధపడుతుంది. చాలా బాధపడి అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలని చెప్పి ఆవిడ కూడా ప్రయత్నిస్తుంది, అందరినీ ఋషులు కలవటం, ఆశ్రమాలు తిరగటం అలా చేస్తూ చేస్తూ ఉంటే అక్కడ ఒక శృంగి మహర్షి అని ఒక అతను ఉంటారంట, ఆవిడ అదృష్టవశాత్తు అక్కడికి వస్తుంది. అక్కడ వింధ్యాచల పర్వతాల యొక్క పీక్ పాయింట్ లో ఆయన ధ్యానంలో ఉంటే అక్కడికి వచ్చి ఆవిడ ప్రార్థిస్తుంది. ఎప్పుడైతే ఆవిడ ప్రార్థిస్తుందో ఆ మహర్షి అన్నారంట, అయ్యమ్మా నువ్వు ఎవరి కుమార్తెవి, ఎవరి భార్యవి, ఎందుకు వచ్చి నా దగ్గర ఇలా ఏడుస్తున్నావు, ఏం జరిగింది, ఉన్నది ఉన్నట్టుగా చెప్పు, అప్పుడు నీకు నేను సాయం చేస్తా, ఏది దాయద్దు నా దగ్గర అంటే. అప్పుడు లలిత చెప్తుంది అన్నమాట, నేను ఒక గంధర్వుని యొక్క భార్యని, లలిత లలిత అనే గంధర్వు యొక్క భార్యని, అలాగే ఒక గొప్ప గంధర్వుడు వీరధన్వ, లేకపోతే వీరధన్యుడు అంటారు, వీరధన్వ యొక్క కుమార్తెను, మా నాన్నగారు గొప్ప గంధర్వుడు, మా భర్త గారు కూడా గంధర్వుడు, నేను కూడా చాలా అద్భుతంగా నాట్యం అన్ని చేస్తూ ఉంటాను కానీ నా భర్త నా పట్ల అధికమైన ఆసక్తి కారణంగా, రాజుగారి పట్ల చాలా అపరాధం చేయడం కారణంగా రాక్షస జన్మ తీసుకోవాల్సి వచ్చింది, తనకి ఒక శాపం ఇవ్వబడింది, తను ఆ విధంగా కొండలు గుహలు ఆ విధంగా రాక్షసం కింద తిరుగుతూ ఉంటే నాకు తట్టుకోవడం కష్టంగా ఉంది, తనని విముక్తి చేయడానికి ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి అని ఆవిడ అడుగుతుందన్నమాట. అప్పుడు చెప్తారు, అప్పుడు ఆయన చెప్తారు, నువ్వు ఉన్నది ఉన్నట్టుగా చెప్ప, నా దగ్గరే నువ్వు అబద్ధం అనలేదు, చాలా సంతోషం, సరే అయితే సో నేను ఒక విషయం చెప్తాను, దగ్గరలో ఒక ఏకాదశి అనేది వస్తుంది, చైత్ర శుద్ధ ఏకాదశి, కామద ఏకాదశి వస్తుంది, సో ఎవరైతే ఈ ఏకాదశి చేస్తారో వాళ్ళ కోరికలన్నీ తీరుతాయి, అంతేకాకుండా ఈ ఏకాదశిని నువ్వు భక్తి శ్రద్ధలతో చేయాలి, ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఏకాదశి రోజు చేయాల్సినవి చేయకూడనివి అవన్నీ చేసి ఆ యొక్క మెరిట్ నీ భర్తకు నువ్వు ట్రాన్స్ఫర్ చేయి, ఎందుకంటే ఇప్పుడు నీ భర్త ఉన్న శరీరంలో తను చేయడం కష్టం ఇవన్నీ కూడా అంత శ్రద్ధగా, సో నువ్వు చేసి తను ట్రాన్స్ఫర్ చేస్తే తను ఆ కర్సు నుంచి ఆ శాపం నుంచి ఒకేసారి బయటపడతాడు అని చెప్తారు. ఆవిడ చాలా సంతోషిస్తుంది, సంతోషించి చాలా అద్భుతంగా అక్కడ ఏదైతే చెప్పారో ఏకాదశి వ్రతం మనం తెలుసుకోమని చాలా సార్లు తెలుసుకున్నాం, సో దశమి రోజు రాత్రి నుంచి మనం చాలా భక్తి శ్రద్ధలతో సంకల్పం తీసుకోవాలి, ప్రార్థించాలి, ఏకాదశి ఉదయాన్నే మంగళ ముహూర్తులు లెగాలి, భగవంతునికి నమస్కరించుకోవాలి, సంకల్పం తీసుకోవాలి, గ్రైన్స్ తీసుకోకూడదు, తులసి ప్రదర్శన చేయాలి, తులసి గంధంతో అదిమి భగవంతుని పాద పద్మాల దగ్గర పెట్టాలి, ఆయనకి భోగా తయారు చేయాలి, మనకు ఉపవాసం, ఆయనకు ఉపవాసం కాదు కదండి, మనకు ఉపవాసం, ఆయనకు ఉపవాసం కాదు ఆయనకు పెట్టాలి కదండి,
కుదిరితే ప్రసాద వితరణ చేయాలి, ఆ రోజు శ్రవణం చేయాలి, ఆయన నామాన్ని తీసుకోవాలి, ఆయన గుణగణాలని కీర్తించాలి. ఇది ఏకాదశి వ్రతం యొక్క మహత్యం. సో కుదిరిన వాళ్ళు నైట్ అంతా జాగారం చేస్తారు, లే తెల్లారి ఏం చేయాలి, ఆ యొక్క ద్వాదశి గడియలు ఏదైతే ఫాస్ట్ బ్రేకింగ్ టైంలో ఈ ఫాస్టింగ్ అనేది ఒక ఉపవాసాన్ని బ్రేక్ చేయాలి, రైట్. సో ఇది చెప్తారనమాట. ఈ విధంగా ఆవిడ ఆచరిస్తుంది, ఎప్పుడైతే ఆచరించిందో ఒక్కసారి, ఎప్పుడైతే ఆవిడ తెల్లారి ద్వాదశి టైంలో మొత్తం అంతా ఆవిడ సంకల్పం తీసుకుని ఎప్పుడైతే తన భర్తకనే ఆవిడ దారి పోసిందో, వెంటనే తన పక్కనకి వచ్చి ఆ లలిత, లలిత అనే గంధర్వుడు మళ్ళీ ఆ రాక్షస రూపం నుంచి విముక్తి పొంది పక్కన అదే దేదీప్యమైన అద్భుతమైన తేజోమయమైన గంధర్వ రూపంలో ఆయన పక్కనకి వచ్చి నించుంటాడు అనమాట. సో ఆ విధంగా తను ఈ యొక్క గంధర్వ రాజు యొక్క శాపం నుంచి విముక్తి పొందుతాడు, మరి తన పూర్వ వైభవాన్ని తెచ్చుకుంటాడు. అంతేకాకుండా ఇంకా అంతకు ముందు ఉన్న వైభవం కంటే ఇంకా ఎంతో ఐశ్వర్యాలతో తోదూగుతూ ఎంతో అద్భుతంగా వాళ్ళు ఆ యొక్క ఏకాదశి, కామద ఏకాదశి మహత్యాన్ని కొనియాడుతూ వాళ్ళు చక్కగా భక్తిక సేవలు నెలకొని ఉంటారయ్యా. సో ఈదయ్యా అని చెప్పి కృష్ణ భగవానుడు కంక్లూడ్ చేస్తారు. ఈ విధంగా వశిష్టమని ఎవరికి చెప్తున్నారు, ఏ రాజు చెప్పారు, దిలీపుడికి మాత, దిలీప్ మహారాజు. ఈ విషయాన్ని వశిష్ఠుడు దిలీపుడికి చెప్పారు, అదే విషయాన్ని కృష్ణ భగవానుడు యుధిష్ఠిర మహారాజు చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఇక్కడ చెప్తున్నారు, సో ఎవరైతే ఈ ఏకాదశి, మళ్ళీ లాస్ట్ లో మహత్యం గురించి మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నారు, ఈ ఏకాదశి అనేది ఈవెన్ బ్రహ్మహత్య పాతకం నుంచి, అలాగే ఈ యొక్క రాక్షస శాపాల నుంచి, అలాగే ఒక్కోసారి శాపాలే కాదు మన చేతన కూడా రాక్షసత్వంగా ఉంటుంది కదండి. మనిషి వస్తే చాలా అప్సరసలో ఉండొచ్చు, బట్ చేతన రాక్షసులో ఉంటుంది. అటువంటి చేతన నుంచి కూడా బయటపడే అవకాశం ఉందంట, బయట పడేస్తుందంట అంత అద్భుతమైన ఏకాదశి. అందుకనే చెప్తున్నారు దీనికంటే బెటర్ డే ఉపవాసం చేయడానికి లేదు కాబట్టి. ఓ యుధిష్ఠిర మహారాజా, ఇదయ్యా కామద ఏకాదశి యొక్క మహత్యం. సో ఈ విధంగా మనం కూడా ఈరోజు చాలా అదృష్టవంతులం, ఈ యొక్క ఏకాదశి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేసాం, కుదిరినంతగా మన శక్తి సామర్థ్యాల ప్రకారం ఆచరిస్తున్నాం, రైట్. సో ఈ విధంగా కామద ఏకాదశికి జై, యుధిష్ఠిర మహారాజ్ కి జై, కృష్ణ భగవాన్ కి జై, వాసుదేవ కి జై. సో ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క డ్యూటీ ఉంటారు. ఈ ఏకాదశికి వాసుదేవుడు పర్టికులర్ నేమ్, బట్ అంతా భగవంతుడే విత్ వాసుదేవుడు అనమాట, రైట్. సో ఈ విధంగా మీ అందరూ కూడా మహారాజ్ కోసం చేసే వాళ్ళు చక్కగా చేయండి. సో రేపు పొద్దున్న మహారాజ్ కోసం చేసే వాళ్ళు ఆఫ్టర్ సంకల్ప మంత్ర కూడా మీరు రాసుకున్నారు కదా, సో అది పఠించండి. ఓకే, సో ఈ విధంగా కామదేకాస మహత్యం చెప్పుకున్న మనం శ్రీమద్ భాగవతంలోకి అడుగు పెడదాం. ఇంకేం సందేహాలు లేవు కదా మీకు మంత్రం గురించి కానీ, ఏమీ లేవు కదా? లేదు మాతాజీ. ఓకే జై, థ్యాంక్ యూ సో మచ్ డియర్ డివోటర్స్. మనం భాగవతం స్టార్ట్ చేద్దాం. కామదేకాదశి కీ జాయ్, జై నీల ప్రభుపాద కీ జాయ్, గురు మహారాజ్ కీ జాయ్.